అక్రమ మద్యం ద్వారా ఎక్కువ డబ్బును సంపాదించారనే దురుద్దేశంతో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల రూరల్ సీఏపీవి ఆంజనేయులు తెలిపారు. పులిచింతల ముంపు గ్రామం అయినటువంటి కోలూరు గ్రామ శివారులోని కృష్ణా నది వద్ద నుండి గుర్తు తెలియని ఓ వ్యక్తి సహాయంతో తెలంగాణ అక్రమ మద్యం బాటిల్స్ ను కొనుగోలు చేసి వాటిని తన ట్రాక్టర్ పై తెల్లవారుజామున 4 గంటల సమయంలో వెంకటాయపాలెం గ్రామం బెల్లంకొండ మండలం మీదుగా అచ్చంపేట మండలానికి తరలిస్తున్నాడని సమాచారం రావడంతో బెల్లంకొండ ఎస్ఐ రాజశేఖర్ స్టేషన్ సిబ్బందితో కలిసి రైడ్ నిర్వహించగా మన్నే సుల్తాన్ పాలెం గ్రామ శివారు వద్దకు వెళ్లేసరికి ముద్దాయి పోలీస్ వాహనం చూసి పారిపోతుండగా వెంబడించి అతన్ని అదుపులోకి తీసుకుని అతడిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలో అతడి వద్ద నుంచి 156,600 రూపాయలు విలువ గల 1,305 అక్రమ తెలంగాణ మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని ట్రాక్టర్ ను సీజ్ చేయడం జరిగిందని సీఏపీవి ఆంజనేయులు తెలిపారు. చామర్తి గ్రామానికి చెందినటువంటి చిర్రా పుల్లారావు అనేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 1,305 వాటర్ బాటిల్స్ ని సీజ్ చేయడం జరిగింది. దీని మీద కేసు రిజిస్టర్ చేశాము. ఈ బాటిల్స్ యొక్క వర్త్ 156,600 రూపాయలు. సో మేము పోలీస్ శాఖ తరఫు నుంచి కోరుకునేది ఏంటంటే ఈ అక్రమ మద్యం గురించి తెలంగాణ మద్యమం గురించి ఎవరి దగ్గర అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే తక్షణమే అది పోలీస్ శాఖకు అందజేయాలని, దాని మీద మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ని గోప్యంగా ఉంచి తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని ఈ తెలంగాణ నుంచి వచ్చేటువంటి అక్రమ మద్యాన్ని అరికట్టడానికి ప్రజలందరూ కూడా పోలీస్ శాఖకి సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దీనిలో ఒక వాహనం కూడా, ఒక ట్రాక్టర్, ఏదైతే ఈ 1,305 వాటర్ బాటిల్స్ని ఒక ట్రాక్టర్ ద్వారా తరలించడం జరిగింది. ఆ ట్రాక్టర్ని కూడా సీజ్ చేశాము. దాన్ని కూడా కోర్టుకు ప్రొడ్యూస్